మన సమాజంకు డబ్బుకు ఉన్న లక్షణం డ్యుయాలిటీ. మన సమాజంలో నువ్వు చదువుకున్న యూనివర్సిటీలు డబ్బు గురించి ఇలా చెప్పటం చాలాసార్లు చూస్తూనే ఉంటాం. డబ్బు అన్నింటికీ పనికిరాదని, డబ్బుతో చాలా సమస్యలు కొత్తగా వస్తాయని, ఇలా సమాజం మనం చదువుకున్న యూనివర్సిటీలు మనల్ని ప్రీ ప్రోగ్రామ్ చేసేస్తాయి. నీ మైండ్ని అందులో నుండి బయటికి తెచ్చి కొత్తగా ఆలోచించినప్పుడే నువ్వు ఒక సక్సెస్ఫుల్ స్టార్టప్ నడిపించే శక్తి నీతో వస్తుంది, లేదా స్టార్టప్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచనలు కూడా నువ్వు చేయగలుగుతావు. డిగ్రీలు సంపాదించి డబ్బు కోసం పనిచేయమని విద్య మనకి నేర్పుతుంది, కానీ వాస్తవంలో డబ్బు తన కోసం తాను పనిచేసేలాగా మనిషి చూసుకోవాలి. నీ దగ్గర కొద్దిపాటి విద్య ఉంటే నువ్వు ఎప్పుడు ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడవలసి వస్తుంది. ట్రెడిషనల్ విద్య గురించి చెప్పాలంటే విద్యార్థులను ఇది జీవితాంతం జీవితకాలపు బానిసలుగా పనిచేయమని చెబుతుంది. ఇదే మన గవర్నమెంట్ వారి పాలసీస్ కూడా. నువ్వు ఎప్పుడు ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడుతూ బతకటమే మన సమాజంలో ఉన్న గొప్ప రుగ్మత. ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. మొదట్లో చదువు గురించి గురువుల మీద ఆధారపడటం, తర్వాత నీ డిగ్రీ మీద ఉద్యోగం తెచ్చుకుని ఉద్యోగం మీద ఆధారపడటం, నీకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీ వాళ్ళ మీద ఆధారపడటం, చివరికి పెన్షన్ ప్రణాళికల మీద ఆధారపడటం. అంటే ఏంటిది, బానిసలాగా డబ్బు కోసం జీవితాంతం కష్టపడి పనిచేసేవారిలాగా మిమ్మల్ని తయారు చేస్తుంది ఈ సమాజం. దీనివల్ల సమాజానికి వచ్చే ఉపయోగం ఏంటంటే, నువ్వు ఉద్యోగం చేసినప్పుడే ఎక్కువగా పన్నులు కట్టేవారిగా ఉంటావు. నీ జీవనోపాధికి నువ్వు ఇతరుల మీద ఎక్కువ ఆధారపడితే సమాజానికి ఎక్కువ పన్నులు చెల్లిస్తావు. చివరికి జరిగేది నువ్వు డబ్బుకు బానిసగా కష్టాలను కోరి తెచ్చుకోవటం. అయితే నిజానికి అసలు నువ్వు ఉండాల్సింది డబ్బుకి యజమానిగా, బానిసగా కాదు. మరో విషయం ఏంటంటే, ఫెయిల్యూర్స్ అనేవి పెయిన్స్ని తీసుకొస్తాయి, కాబట్టి చదువే ఓటమి ఎప్పుడు చెడ్డదేరా అని నేర్పిస్తుంది. పరిస్థితుల్ని పట్టించుకోకుండా మన సమాజం నువ్వు ఓడిపోయావని పదే పదే నిన్ను రెచ్చగొడుతుంది. ట్రెడిషనల్ విద్య అనేది మనిషి తాను చేసే తప్పుల నుంచి నేర్చుకోవటానికి ఎప్పటికీ అనుమతించదు. మనిషికి గొప్ప గురువు ఎప్పుడు అతను చేసే తప్పులే. మన భవిష్యత్ అవసరాల గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటిని 5 పాయింట్లుగా తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, మన భవిష్యత్ అవసరాల గురించి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం. మనం గౌరవిస్తేనే ఎదుటి వాళ్ళు మనకు గౌరవం ఇస్తారు. అట్లే డబ్బుకు నువ్వు గౌరవం ఇస్తేనే అది నీ పట్ల అభిమానం చూపిస్తుంది, నీ దగ్గరకు వస్తుంది, నీ బాధ్యతను తన బాధ్యతగా ప్రవర్తించి కష్టాల నుండి విముక్తి కల్పిస్తుంది. ఇదంతా నువ్వు డబ్బు పట్ల రెస్పాన్సిబిలిటీ ఎలా చూపిస్తావన్నది మాత్రమే గమనించినప్పుడు నీకు సాధ్యమవుతుంది. మనం రోజు చేసే జిమ్ వల్ల శరీరంలో అనవసరమైన కొవ్వు చెమట రూపంలో బయటకు పోయి నీ బాడీకి మైండ్కి సరైన రక్త ప్రసరణ జరిగి ఆక్సిజన్ సక్రమంగా అందటం వల్ల నీ ఆలోచనలు బాగుంటాయి. ఇదే విధంగా అనవసరమైన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఆలోచనలు నీ మైండ్ను పాడు చేయకుండా నువ్వు వాటికి దూరంగా ఉంటూ ఒక లక్ష్యం ప్రకారం నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఆ చేసిన ఇన్వెస్ట్మెంట్ని పర్యవేక్షించుకుంటూ ముందుకు వెళితే అది నీ కష్టాల నుండి నిన్ను బయటపడవేస్తుంది. స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవటం ఎలా? ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో పెట్టుబడిని ఒక రీసెర్చ్ ఐటెం లాగా చేసుకుని పెట్టేదే. స్టాక్ మార్కెట్ వ్యవస్థకు ఒక కొలబద్ద ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, 6 నెలల ముందుగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అంశాలను ప్రభావితం చేయగలుగుతుంది స్టాక్ మార్కెట్. పాయింట్ నెంబర్ 2, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. మనం ఎక్కువగా నెలసరి ఆదాయంతో తృప్తి పడితే కష్టాలకు స్వాగతం పలికినట్లే. ఉద్యోగం చేస్తూనే ప్యాసివ్ ఇన్కమ్ గురించి దృష్టి పెట్టాల్సిన రోజు వచ్చేసింది అనుకోండి, నువ్వు స్టాక్స్లోనో మార్కెట్లోనో ఇన్వెస్ట్ చేస్తూ మరేదైనా పనిని క్రియేటివ్గా చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా ఆటోమేటిక్గా తెలుసుకో. నువ్వు చేయాల్సిందల్లా అది ఎలా పొందాలో ఆలోచించటమే. తెలివైన వాళ్ళందరూ ప్యాసివ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ గ్రౌండ్ రూల్స్ని తప్పక పాటిస్తారు. వాటిని తెలుసుకోవటం గురించి ఫైనాన్షియల్ బుక్స్ చదవటం, ఫైనాన్షియల్ సెమినార్స్ అటెండ్ అవ్వటం చేస్తారు. నువ్వు ఇంట్లో కూర్చొని ఆలోచిస్తుంటే నీ ఆలోచనలు ఎప్పటికీ యాక్షన్స్గా మారవు.
ఫోకస్ యాక్షన్స్ చేసిన వాళ్ళకే సమాజం అతని దగ్గర నుంచి సర్వీసును తీసుకుని డబ్బు చెల్లించే మార్గాన్ని చూపిస్తుంది. ఎవరైతే ఫోకస్గా యాక్షన్స్ చేస్తారో వాళ్ళే ధనవంతులవుతారు. స్టాక్ మార్కెట్లో లాభాలు ఏవో 4 స్టాక్స్ కొనేయటం వల్ల ఎప్పుడూ వచ్చేవి. మీరు ఒక సొంత కంపెనీని స్టార్టప్ లాగా మొదలుపెట్టి ఆ కంపెనీని సెబీలో రిజిస్టర్ చేసి మీ ఐడియాని ప్రగతి పదంలోకి మార్చగలిగినప్పుడు ఆ మార్చడానికి జరిగిన మొత్తం ఐడియా ఇంప్లిమెంటేషన్లో వచ్చే లాభాలను అందరికీ పంచుతానని నిశ్చయంగా చెప్పినప్పుడే మీరు షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వగలుగుతారు. మీ సొంత కంపెనీ షేర్లు అమ్మటం ద్వారానే మీకు లాభాలు వస్తాయి. ఇలా ఎంతోమంది చేయటం మనం సమాజంలో చూస్తుంటాం. దివీస్ కంపెనీ ఓనర్ తెలుగు రాష్ట్రాలలోనే అత్యధిక సంపదను కలిగి ఉన్నాడు. వారు కంపెనీని స్థాపించి ఎన్నో ఫార్మాస్యూటికల్ ప్రాసెస్లు ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు సేవ చేయటం ద్వారానే యజమానులయ్యారు. సంస్థకు యజమానులు అవ్వటంతో పాటు డబ్బు కూడా యజమానులయ్యారు. నువ్వు విలువైన వ్యాపారాలను సృష్టించి ఆ వ్యాపారాల లాభాలను షేర్ల ద్వారా ఇతరులకు అమ్మటం ద్వారా నువ్వు అత్యంత ధనవంతులలో ఒకటిగా మిగిలిపోతావు. అత్యంత ధనవంతులలో ప్రమోటర్ల పేర్లు, వ్యాపార యజమానుల పేర్లు ఎక్కువగా ఉంటాయి. ట్రేడింగ్ చేసేవాళ్ల పేర్లు తక్కువగా ఉంటాయి. అసలు వ్యాపారం ఎందుకు చేస్తాం అంటే లాభం కోసం. లాభం ఎక్కడి నుంచి వస్తుంది? స్టాక్స్ అమ్మకం ధరకు కొన్న ధరకు మధ్య ఉన్న తేడా వల్ల. మీరు మార్కెట్లో ఎటువంటి షేర్లు కొనాలో ఒక్క నిమిషంలో చెప్పుకుని బయటపడదాం. లైఫ్లో అయినా షేర్ మార్కెట్లో అయినా మన టైం లైన్ ప్రకారం ధైర్యంగా స్టాక్ మార్కెట్లో ముందుకు వెళితే మనకెప్పుడూ శుభమే జరుగుతుంది. మీ ఆర్థిక అక్షరాస్యతను పెంచుకున్నప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో ధైర్యంగా ఉండగలుగుతారు. సహనాన్ని, పట్టుదలను చూపించి తిరుగులేని విజయానికి మార్గాన్ని చూపుతారు. ఈక్విటీల్లో మీరు పెట్టుబడి పెట్టాలి అంటే మీరు మార్కెట్ జ్ఞానాన్ని తప్పనిసరిగా పెంచుకోవాలి. ఒక కంపెనీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవటానికి ఆ కంపెనీ లాభాలు చూడటంతో సరిపోదు. ఆ కంపెనీ వారు ఇచ్చే డివిడెంట్లు ఎలా చెల్లిస్తున్నారో కూడా చూడాలి. డివిడెంట్ అంటే షేర్ హోల్డర్స్కు కంపెనీ చెల్లించే డబ్బు. డివిడెండ్లను కూడా పరిగణలోకి తీసుకుని షేర్స్ కొంటే మీకు నష్టాల తీవ్రత చాలా తక్కువ ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, షేర్ మార్కెట్లో ఏ కంపెనీలలో పెట్టుబడి పెట్టాలి అంటే మనం డైలీ వాడే వస్తువుల, సర్వీసుల షేర్స్ మాత్రమే మనం కొనాలి. నువ్వు పనిచేసే కంపెనీతో పాటు నువ్వు రోజు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ లాంటి టెక్నాలజీ కంపెనీస్ని వాడుతుంటే నువ్వు వీటి షేర్స్ కొనవచ్చు. లేదా మనం ఇంట్లో డాబర్ పేస్ట్ వాడుతుంటే డాబర్ షేర్స్ కొనవచ్చు. మనం రోజు వాడే వస్తువులను ఉత్పత్తి చేసే షేర్లు కొనటం ద్వారా ఈ దేశ ప్రగతికి తోడ్పడిన వాళ్ళం అవుతాం. షేర్ అంటే నీకు కొన్ని నియమాలతో, నీకు కొన్ని హక్కులతో యాజమాన్యాన్ని అమ్మే ఒప్పందమే షేర్. పాయింట్ నెంబర్ 3, షేర్ మార్కెట్ను ప్రభావితం చేసే అంశాలు. ఈ మనుషులు అంకెల కన్నా కథలు, కట్టుకథలు ఎక్కువ నమ్ముతారు. నువ్వు ఏదో ఒకటి నమ్మేటప్పుడు అందులో ఉన్న నెంబర్స్ని పరిశోధనగా గమనించి శోధించి వాటి మధ్య ఉన్న కోరిలేషన్స్ని తెలుసుకున్నప్పుడు నీకు ఆ స్టాక్ మంచిదా కాదా, ఆ కంపెనీ మంచిదా కాదా, ప్రమోటర్స్ హిస్టరీ ఏంటి, ఇవన్నీ తెలిసిపోతాయి. బ్యాలెన్స్ షీట్లో ఇవన్నీ నెంబర్స్గా మనకు కనిపిస్తాయి. నీకు ఈ నెంబర్స్ అంటే ఇష్టం లేదు అంటే నువ్వు వేరే వాళ్ళ అభిప్రాయాల వైపు మొగ్గు చూపుతున్నావు అని అర్థం. అభిప్రాయాలు అనేవి మార్చుకునేటట్టుగా ఉండేవి. నువ్వు నమ్మేటట్లుగా అవతలి వాడు చెప్పేవే అభిప్రాయాలు. అవి నీ నమ్మకాన్ని, నీ పెట్టుబడిని భారీగా దెబ్బతీస్తాయి. పాయింట్ నెంబర్ 4, షేర్ మార్కెట్లో షేర్ ప్రైస్ను ప్రభావితం చేసే 5 టాపిక్స్ను ఇక్కడ మనం చెప్పుకుందాం. పాయింట్ నెంబర్ 1, మ్యాక్రో ఎకనామిక్స్. ఒక దేశానికి సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలను అర్థం చేసుకునేందుకు మ్యాక్రో ఎకనామిక్స్ ఉపయోగిస్తారు. భారతదేశం యొక్క పౌరుడి గురించి మాత్రమే పరిశీలిస్తే అది మైక్రో ఎకనామిక్స్ అవుతుంది. భారతదేశంలో వస్తువులు తయారు చేసేది చాలా తక్కువ, వాడేది మాత్రం ఎక్కువ. మా అంటే ఇక్కడి ప్రజలు బాగా పొదుపు చేస్తారు. కొత్తగా ఏమీ జరగదు ఇక్కడ. అంటే
మ్యాక్రో ఎకనమిక్సే మైక్రో ఎకనమిక్స్గా చెప్పబడుతుంది. పాయింట్ నెంబర్ 2, డబ్బు పరిస్థితులు. డబ్బులో ప్రాథమిక అంశాలుగా ఉన్న టెక్నికల్ నాలెడ్జ్, సైకలాజికల్ నాలెడ్జ్, ఇన్వెస్ట్మెంట్స్ మధ్య ఉన్న తేడాను స్పష్టంగా తెలుసుకోవాలి. పెట్టుబడి పెట్టేవాడు పరిస్థితులన్నింటినీ గమనించి బాగుపడే వరకు ఆగడు. సాంకేతిక అంశాలను, మానసిక అంశాలను చూసుకుంటూ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. పాయింట్ నెంబర్ 3, మనీ ఫండమెంటల్స్. మనీ విషయంలో కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు మార్కెట్కు వచ్చామన్న దాని మీద కన్నా ఎంతసేపు మార్కెట్లో ఉన్నాం, ఎంత జాగ్రత్తతో ఉన్నాం అన్నది మార్కెట్లో ఇంపార్టెంట్. ఈక్విటీ మార్కెట్లో నీ రిజల్ట్స్ను డిసైడ్ చేసేది స్టాక్స్ పెర్ఫార్మెన్స్. పెట్టుబడి పెట్టేటప్పుడు చేసే కొన్ని తప్పులు తిరిగి మళ్లీ జరగకోకుండా ఇన్వెస్టర్ తప్పకుండా జాగ్రత్త పడాలి. షేర్ల అమ్మకాలు, బుక్ వాల్యూలు వంటి విషయాలపై టెక్నికల్గా నాలెడ్జ్ను సంపాదించి షేర్ మార్కెట్లో పై చేయి సాధించవచ్చు. పాయింట్ నెంబర్ 4, టెక్నికల్ నాలెడ్జ్ విశ్లేషణ. వ్యాపారంలో ఇక్కడ ఇద్దరు ఎదురెదురుగా ఉండరు, ఇద్దరు తమదే రైట్ అని అనుకుంటుంటారు. వాస్తవానికి వాళ్ళల్లో ఒకళ్ళది తప్పు, ఒకళ్ళది రైటు అయి ఉంటుంది. స్టాక్ మార్కెట్లో విశ్లేషణ అనేది ఎప్పటికీ పనిచేయదు. నేను స్టాక్ మార్కెట్ గురువుని అని ఎవరైనా చెబితే వాళ్లకు దూరంగా ఉండటం మంచిది. పెట్టుబడి పెట్టే విద్యార్థిని అనుకున్నప్పుడు నీ పెట్టుబడికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. భవిష్యత్తులో ఎత్తుపల్లాలుంటాయి, ఏం జరగబోతుందో చెప్పే సంకేతాలుంటాయి, కానీ సాధారణ జనం ఎప్పుడూ దాన్ని పట్టించుకోరు. మార్కెట్ తన సంకేతాల ద్వారానే మంచి చెడు తన ధోరణిని చెబుతుంది. భవిష్యత్తును ఊహిస్తున్నాము అని చెబుతూ ఫైనాన్షియల్ అనలిస్టులు ట్రెండ్ని బుల్ బేరిష్ మార్కెట్లుగా భయపడేటట్టుగా చెప్తుంటారు. అవన్నీ మన చెవికి ఎక్కించుకుంటే మనం ఏ పని చేయలేం. మనం ఒక షేరును కొన్నప్పుడే ఎప్పుడు అమ్మాలో, ఎప్పుడు బయటకు రావాలో కూడా నిశ్చయించుకుని ఉండాలి. పాయింట్ నెంబర్ 5, షేర్ మార్కెట్ మానసిక అంశం. నీ లక్ష్యాలు చిన్నగా ఉంటే నీకు అలసట, నీరసం త్వరగా వచ్చేస్తాయి. నీకున్న బద్ధకానికి మరింత తోడవుతుంది కూడా. నిన్ను బద్ధక కిరీటి అని కూడా పిలుస్తారు. అదే నీకు పెద్ద లక్ష్యాలుంటే నీ సర్వీసు ఎలా పెంచుకోవాలి, నువ్వు తయారు చేసే ప్రొడక్ట్స్ ఎంతమందికి ఎప్పుడులోగా చేర్చగలుగుతావు, ఇలాంటి ఆలోచనలే వస్తాయి. నీ లక్ష్యం పెద్దదైతే నీకు నీరసం దరిచేరదు, శ్రద్ధ విపరీతంగా పెరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్గా ఒక గ్రంథం తీసుకుందాం. అది సమస్య వచ్చినప్పుడు యాక్షన్ చేసి పైకి ఎగురుతుంది, అక్కడ కొంతసేపు ప్రశాంతంగా గడుపుతుంది, తిరిగి కిందకు వచ్చినప్పుడు దాని సమస్య మాయమవుతుంది. ఇదే విషయాన్ని ఒక కోడికి అప్లై చేసుకుంటే కోడికి సమస్య వస్తే పైకి ఎగరదు, కిందే తిరుగుతుంది. అదేం చేస్తుందో దానికే తెలియదు. పాయింట్ ఏంటంటే నువ్వు గెద్దలాంటి వాళ్లతో ఉంటావా, కోడి పిల్లల్లాంటి ఫైనాన్షియల్ అనలిస్టుల మాటలు వింటావా అన్నదే నీ మైండ్ సెట్. నీ మైండ్ సెట్ మీదే నీ ఇన్వెస్ట్మెంట్ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. పెట్టుబడి పద్ధతి ఏదైనా అనుసరించటం, మానసికంగా దృఢంగా ఉండటం, అందరూ అమ్మేస్తున్నప్పుడు మనం కొనటం, అందరూ ఆశగా కొంటున్నప్పుడు మనం అమ్మటం, ఇవన్నీ నైతికంగా ధైర్యంగా ఉన్నవాళ్ళు చేసే పనులు. వీటి ద్వారానే మనకు అత్యంత లాభదాయకమైన ఆస్తులు మన దగ్గరికి వచ్చి చేరుతాయి. ఒక వ్యాపారవేత్తగా ఆలోచించుకోవటం నేర్చుకోవాలి, నాయకుడిగా ఉండటం ఎలాగో నేర్చుకోవాలి, డబ్బు విషయంలో కూడా నాయకుడిగా ఉండగలగాలి. స్టాక్ మార్కెట్లో సహనం అనే సుగుణం కలిగి ఉండటం దీర్ఘకాలికంగా వచ్చే లాభాల కోసం స్వల్పకాలిక బాధను అనుభవించేటట్లుగా ఉండాలి. జీవితంలో మార్కెట్లో నువ్వెంత కష్టపడి పనిచేసావన్నది ఎప్పటికీ ముఖ్యం కాదు, ఎంత తెలివిగా పనిచేసావన్నది లెక్కలోకి తీసుకుంటుంది. మార్కెట్లో ఎప్పుడు సహనం, క్రమశిక్షణ, వాస్తవిక దృష్టికి హెల్ప్ చేస్తాయి. అందరూ చెప్పేది విను, కానీ నువ్వు స్వతంత్రమైన అభిప్రాయాన్ని కలిగి ఉండి దాన్ని పాటించు. వీడియో చివరికి వచ్చేసాం. మనం పాటించటానికి అనుకూలంగా ఏం చెప్పుకున్నామో గ్రహించి వీడియోకి ముగించేద్దాం. పాయింట్ నెంబర్ 1, ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకోవటం. ఇన్వెస్ట్మెంట్ అంటే కొద్దిగా రిస్క్ ఉంటుంది.
స్టాక్ మార్కెట్లో ఉండే ఇన్వెస్ట్మెంట్ రకాలను గురించి తెలుసుకుంటూ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం ద్వారా మనం ఎక్కువ రిటర్న్స్ పొందగలుగుతాం. పాయింట్ నెంబర్ 2, ఇన్వెస్ట్మెంట్ పెట్టటం. స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ నుంచి బయటకు రావాలనేది మనకు తెలియాలి. పాయింట్ నెంబర్ 3, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. నువ్వు పెట్టుబడి పెట్టేటప్పుడు టెక్నికల్ నాలెడ్జ్ని సంపాదిస్తూ మార్కెట్ పడిపోయేటప్పుడు చూపించే చార్టులను విరివిగా ఉపయోగించి మార్కెట్ పడిపోయటానికి ముందే నువ్వు మార్కెట్ నుంచి బయటకు రావాలి. పాయింట్ నెంబర్ 4, షేర్ మార్కెట్ను ప్రభావితం చేసే అంశాలు. షేర్ మార్కెట్ను 5 అంశాలు ప్రభావితం చేస్తాయి. మ్యాక్రో ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్, డబ్బు పరిస్థితులు, మనీ ఫండమెంటల్స్, టెక్నికల్ నాలెడ్జ్, మనీ మానసిక అంశం. వీటి పట్ల తగినంత నాలెడ్జ్ని పెంచుకోవటం. జీవితం పట్ల బాధ్యత లేని వాళ్ళు నిన్ను లేకేగా ఎప్పుడూ నీ తప్పులను పట్టుకుంటూ ఉంటారు. పైగా గెలుపోటములు సమం అంటూ నీతులు చెప్తారు. వీళ్ళు మార్కెట్లో ఎటువంటి యాక్షన్స్ చెయ్యరు. గెలుపోటముల పట్ల నువ్వు జాగ్రత్తగా ఉండు. థింక్ రిచ్, బీ వెల్తీ. కస్తూరి విజయం ఛానల్ గ్లోబల్ థింకింగ్ స్ట్రాటజీని వరల్డ్ వైడ్గా అప్లై చేస్తూ వరల్డ్ వైడ్ డిజిటల్ పబ్లిషింగ్లో, బుక్ డిస్ట్రిబ్యూషన్లో, వాల్యూ ఎడ్యుకేషన్ అనేక రంగాల్లో పనిచేస్తుంది. మీరు చూసే వీడియోలు సాహిత్యం, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, ఎంటర్ప్రెనర్షిప్, సైకాలజీ, ఫిలాసఫీ, హిస్టరీ, మనీ మైండ్ సెట్ వర్సెస్ హ్యూమన్ మైండ్ సెట్, ఫైనాన్షియల్ స్ట్రాటజీ, ఏ రంగంలో నుంచైనా మీరు సమృద్ధిగా అభివృద్ధి చెందటానికి కృషి చేసేటట్లుగా వీరి వీడియోలు ఉంటాయి. వీరు చేస్తున్న వీడియోస్కి మీ సహకారం ఎంతో అవసరం. తప్పక ఆదరిస్తారని భావిస్తూ కస్తూరి విజయం వారు ముందుకు సాగుతున్నారు. మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందితో పంచుకోండి. థింక్ రిచ్, బీ వెల్తీ.